वेलकम टू जॉन सर काकीनाडा यूट्यूब चैनल विद्या विज्ञान विनोदम विजय गोपतन तेयड़मे चैनल या मुख्य उद्देश्य। हाय फ्रेंड्स, मन राजमहेंद्रवर में 1602 इयर कट्टबड़िनटुवंटि ఒక గొప్ప చారిత్రాత్మకమైన కట్టడము మనం చూసే ప్రయత్నం చేద్దాం। డచ్ వారిచే 1602 సంవత్సరంలో కట్టబడినటువంటి గొప్ప పురాతన కోట అదిగో మనకు కనిపిస్తుంది, అదే రాజమండ్రి సెంట్రల్ జైల్। ఈ పురాతన కోట 1602 సంవత్సరంలో డచ్ వారిచే కట్టబడి తరువాత కాలంలో 1864 అంటే 1864లో బ్రిటిష్ వారు ఈ కోటని ఒక జైల్గా మార్చడం జరిగింది। మన ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలోనూ అలాగే ఏ జైలులోనూ లేనటువంటి ఉరి తీసి చంపే విధానము ఈ రాజమండ్రి కేంద్ర కారాగారంలో మాత్రమే ఉన్నది। మనము రాజమండ్రికి వెళ్ళే రోడ్లో ఆర్ట్స్ కాలేజీకి ఆనుకొని ఉంటున్నటువంటి ఈ విశాల ప్రాంగణమే సెంట్రల్ ప్రిజన్ రాజమండ్రి కేంద్ర కారాగారము। మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే ఒక సెంట్రల్ జైల్, దాంట్లో ఖైదీలను ఉరి ద్వారా చంపే విధానము ఈ రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాత్రమే ఉన్నది। మనం ఇప్పుడు లోనికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాము। మన ఐడి కార్డ్ ద్వారా వెళ్ళి మనకి అక్కడ వరకు మాత్రమే అలౌ చేయడం జరిగింది। ఇదంతా కూడా విశాల ప్రాంగణము, సుమారు 196 ఎకరాలలో ఈ కేంద్ర కారాగారం అనేది ఉండడం జరిగింది। ఇది ప్రస్తుతము ఉన్నటువంటిది, అలాగే ఇప్పుడు మనకు కనిపిస్తున్నది పురాతన కాలంలో కట్టబడినటువంటి కేంద్ర కారాగారం రాజమండ్రి। దానికి మోడర్న్ చేసిన తర్వాత ఇందాక చూపించిన విధంగా ఉంది। ఇదిగో ఇదే ఉరి తీసే విధానంలో ఉరి తాడుని ఆ కుక్కానికి హ్యాంగ్ చేయడం జరుగుతుంది। కింద ఆ ఖైదీ నిలబెట్టడానికి వీలుగా ఒక ప్లేట్ ఉంటుంది, ప్లేట్ పక్కన ఒక రాడ్ నుండి దాన్ని లివర్గా పిలుస్తారు। ఖైదీకి మెడకు తాడు బిగించి ఆ లివర్ని వెనక్కి లాగడంతో ఈ ప్లేటు కిందకు పడిపోతుంది, ఆ ఖైదీ తాడుకి వేలాడుతూ చనిపోవడం జరుగుతుంది। సుమారు 30 నిమిషాలు ఈ ఉరి తాడుకి వేలాడబడినటువంటి ఖైదీ చనిపోయాడు అని నిర్ణయించుకున్న తర్వాత డాక్టర్ల సమక్షంలో ఆ ఖైదీని దింపడం జరుగుతుంది। ఉరి తీసే ముందుగా ఆ ఖైదీకి ఇదిగో నల్లటి క్లాత్తో, సాధారణంగా ఈ ఉరి అనేది తెల్లవారుజామున తీయడం, అలాగే చనిపోయే ముందు ఆ ఖైదీకి ఏదైతే ఇష్టం ఉంటుందో అతని కోరిక ఏదైతే ఉంటుందో అది తీర్చడం జరుగుతుంది। ఏదో మనకి క్లియర్గా కనిపిస్తుంది, దీన్ని లివర్ అంటాము। దీన్ని వెనక్కి లాగానే ఆ తాడు బిగుసుకుంటుంది, ఆ ప్లేటు కిందకు పడిపోతుంది, తద్ అనుగుణంగా హ్యాంగ్ చేయడం జరుగుతుంది। ఈ విధంగా ఉరి తీసి చంపే విధానము మన రాష్ట్రంలో ఒక్క రాజమండ్రి కేంద్ర కారాగారంలో మాత్రమే ఉన్నది। 1976 సంవత్సరంలో ఫిబ్రవరిలో నంబి కృష్ణప్ప అనే అనంతపురం చెందిన వ్యక్తిని ఈ విధంగా ఉరితీసి చంపడం జరిగింది। అతని చివరి కోరికగా అతనికి లడ్డు ఇవ్వడం జరిగిందని, ఏ ప్లేస్లో అయితే అతని ఉరి తీశారో ఆ ప్లేస్లో ఇప్పటికీ నోటీస్ బోర్డు అలా ఉండడం జరిగింది। 1976 నుంచి ఇప్పటి వరకు రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఏ ఒక్క ఖైదీని కూడా ఉరి తీయడం అనేది జరగలేదు। కానీ మన దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో ఉరి అనేది ఇంకా జరుగుతున్న కార్యక్రమం మనం చెప్పొచ్చు। ఇది మనం రాజమండ్రి వెళ్ళే ప్లేస్లో రోడ్డుకి ఆనుకొని ఈ సెంట్రల్ ప్రిజన్ రాజమండ్రి కేంద్ర కారాగారము రాజమండ్రి అనే ఒక ఎంట్రన్స్ ఉంటుంది। సో మనకి పర్మిషన్ ఇటువంటి అధికారులకి జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము। ఇటువంటి చారిత్రాత్మక విషయాలని విద్యార్థులకు అందించడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం। ఈ సెంట్రల్ జైల్ 1602 సంవత్సరంలో డచ్ వారిచే కట్టబడింది। థ్యాంక్ యూ జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్।